మాటలు చెప్పే ధన్యత నాకు దొరికినందుకు ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటున్నాను. ప్రేమైన గ్రామస్తులకి క్రీస్తు నామమున వందనాలు. ఈరోజు పాఠశాలలో ఏఫర్ యాపిల్ అనే చెబుతున్నారు, కానీ ఆ యాపిల్ని సృష్టించింది ఎవరో చెప్పటలేదు. సృష్టించింది మనిషి శక్త. మనిషి అయితే విత్తనం వేయడు, ఆ విత్తనానికి ఎదురనిస్తుంది ఎవరు? ఆ విత్తనం చెట్టుగా మారి పండ్లను కలిగిస్తుంది ఎవరు? ఒక శక్తి, ఆ శక్తే దేవుడు. దేవుడు లేడని ప్రపంచంలో మనుషులంతా బతుకుతున్నారు. ఇంతకీ దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉంటే అలా తెలుసుకోవాలి. ప్రకృతిని చూస్తే తెలుస్తుంది. ఒక మామిడి పండు చూడండి, అది ఎంత రుచిగా ఉంటుంది. ఒక సీతాఫలాలు చూడండి, అది ఎంత రుచిగా ఉంటుంది. ఒక దానిమ్మ పండు చూడండి, అది ఎంత రుచిగా ఉంటుంది. ఒక బొప్పాయి పండు చూడండి, అది ఎంత రుచిగా ఉంటుంది. ఒక బొప్పాయి పండు చూడండి, అది ఎంత రుచిగా ఉంటుంది. వీటి గురించి కలిగిస్తుంది ఎవరు? మనిషా? దేవుడా? దేవుడే కదండి. ఇంకా చూడండి, ఒక గులాబీ పువ్వు చూడండి, అది ఎంత సువాసనిస్తుంది. ఒక మల్లెపువ్వు చూడండి, అది ఎంత సువాసనిస్తుంది. ఒక సంద్రజాతి చూడండి, అది ఎంత సువాసనిస్తుంది. వీటికి సువాసన కలిగిస్తుంది ఎవరు? వీటికి రంగులు వేస్తుంది ఎవరు? ఒక తెలుపు రంగుని, ఒక ఎర్ర రంగుని, ఒక పచ్చ రంగుని. మనిషా? దేవుడా? దేవుడే కదండి. ఇంకా చూడండి, ఆకాశంలో ఉన్న పక్షులు చూడండి, అవి ఎలా ఎగరగలుగుతున్నాయి, అవి ఎలా ఆహారం తీసుకుంటున్నాయి. నీటిలో ఉన్న చేపలను చూడండి, అవి ఎలా ఎదగలుగుతున్నాయి, అవి ఎలా బతకగలుగుతున్నాయి. వాటిని బతికిస్తుంది ఎవరు? వాటికి ఆహారాన్ని ఇస్తుంది ఎవరు? మనిషా? దేవుడా? దేవుడే కదండి. ఇంకా మీకు నమ్మకం కలగట్లేదా? ఈరోజు మనము కాలాన్ని లెక్కిస్తున్నాము అంటే కాలానికి శకపురుషుడు, యుగ పురుషుడు ప్రభువైన క్రీస్తుని బట్టే కదండి. క్రీస్తు పురం, క్రీస్తు శకం అని మనం అంటున్నాం. ఇంకెందుకులే అండి, మనం పుట్టిన తేదీ వేసుకుంటున్నామంటే ప్రభువైన క్రీస్తుని బట్టే కదండి. క్రీస్తు అంటే సత్యము, ప్రేమ, మంచితనము, మచ్చలేని ఆయన జీవితము, ప్రపంచానికి మార్గదర్శకత్వము, ప్రపంచ మనుషులందరికీ ఆయన చెప్పిన మాటలు, నేర్పిన విలువలు ఎంతో గొప్పవి. ప్రజలందరి కోసం ఆయన చేసిన త్యాగము నాటి నుండి నీటి వరకు వందల కోట్ల ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్న మహోన్నతుడు. ప్రపంచ చరిత్ర పుటాలలో ఒకే ఒక్కడిగా నేటికి సువర్ణ అక్షరాలతో లిఖించబడిన యేసుక్రీస్తు. ప్రభువైన క్రీస్తే సత్యము, జీవము, మార్గము. ఈయన 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. మతం మద్దు అన్నాడు, ధనం తగ అన్నాడు, కులం కుళ్ళు అని చెప్పాడు. ఈయన మతాన్ని స్థాపించడానికి రాలేదు, ప్రపంచ మనుషులందరికీ మార్గాన్ని తెలిపించడం కోసం వచ్చాడు. ఆ మార్గం ఏమిటి అంటారా? మనిషికి మరణం ముగింపు కాదని, ఆత్మిక మరణ బ్రతుకు ఉందని, అది ప్రారంభమని చెప్పడానికి వచ్చాడు. చనిపోతే బ్రతుకు ఏమిటి అంటారా? ఏమిటి అంటారా? ఒక విత్తనం చూడండి, అది భూమిలో తెచ్చి మహావృక్షంగా మారుతుంది. ఒక గొంగళి పురుగు చూడండి, ఒక కొన్ని రోజుల తర్వాత ఒక అందమైన చీతకోచిలుగా మారుతుంది. ఒక విత్తనానికే మరో బతుకు ఉన్నప్పుడు, గొంగళి పురుగుకే మరో బతుకు ఉన్నప్పుడు మనిషికి మరో బతుకు లేదు అంటారా? ఉండండి. అందుకే ప్రభువైన క్రీస్తు వచ్చాడండి, వచ్చాడండి. మీకు ఇంకా ఆత్మ ఏమిటి అంటారా? అయితే వినండి, ఆత్మ అనే శక్తి శరీరంలో ఉంటేనే మనిషి మాట్లాడగలవు, నవ్వగలవు, ఏడవగలవు, పరిగెత్తగలవు. ఆత్మ లేకపోతే ఇది శవమే. అయితే విన్న అయితే మీకు ఇంకా అర్థం కావాలి, మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక విమానం చూడండి, దాని కింద ఉంటే నడుస్తుంది. ఒక ట్రైన్ చూడండి, దాని బొగ్గు కంటూ ఉంటే నడుస్తుంది. ఒక బైక్ చూడండి, దాని పుట్టాలంటే నడుస్తుంది. ఎంత కోట్ల రూపాయలు పెట్టండి విమానమైనా, దాని కింద లేకపోతే నడవదు. ఎంత ఖరీదైన ట్రైన్ అయినా, దానికి బొగ్గు కరెంటు లేకపోతే నడవదు. ఎంత ఖరీదైన బైక్ అయినా, దానికి పెట్రోల్ లేకపోతే నడవదు. ఇది ఎంత నిజమా? ఈ ఆత్మ లేకపోతే ఈ శరీరము శవమే. శవము మట్టిలోనికి వెళ్ళిపోతుంది, ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఈ ఆత్మ భూమి మీద ఉన్నప్పుడు మనిషితో, శరీరంతో ఘోరమైన తప్పులు చేసినందుకు ఆత్మకు భయంకరమైన శిక్ష ఉంటుంది. అది ఎంతకాలము? ఆత్మ శిక్ష ఏమిటి అంటారా? భూమి మీద మనిషి తప్పు చేస్తేనే చట్టం శిక్షిస్తున్నప్పుడు నీకు నాకు జన్మనిచ్చింది దేవుడు మనకు తప్పు చేస్తే శిక్షించడంటారా? శిక్షిస్తాడు. ఆ శిక్ష ఏమిటి అంటే, ఒక సూర్యుడి వేడిని తట్టుకోలేని మనము, లక్షల అగ్ని పర్వతాల లాభాలంటే వేడిలో
అందరూ థ్యాంక్ యూ నానా. మరి ఇంత చక్కగా చెప్పిన మాటలు మరి మరి ఇంత చిన్న పిల్లవాడు మరి చెబుతున్నాడంటే దేవుని గురించి మరి అంతగనో ఆయన అభ్యసించి నేర్చుకుని మరి చెప్పిన మాటలండి. ఎన్నో రోజుల నుంచి మరి దేవుడి ప్రేమను ఈ ప్రజలకు తెలియజేయాలి అని ఒక ఒక బాణంగా బలవంతుని చేతిలో ఒక బాణంగా మరి ఈ రోజు యవ్వన కాలంలో మరి రాబడ్డ కుమారుడండి. మరి ప్రియులారా మరి ఆయన చెప్పిన మాటలు ఆత్మకు సంబంధించిన మాటలు. మరి ప్రియులారా ఈ ఆత్మకు సంబంధించిన మాటలు మావి కాదు, మమ్మల్ని సృష్టించిన మమ్మల్ని తయారు చేసిన మమ్మల్ని రక్షించిన ప్రభువైన యేసుక్రీస్తు వారివండి. మరి ఆ బాలుడు ఎలాగైతే ఆ మాటలు చేతపట్టి ఈ సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని పాలదురడానికి సూర్యుడు వస్తే మరి చీకటిని అయితే పారిపోతుందో అలాగే మరి ప్రియులారా ఈ రోజు మీ మధ్యకు వచ్చి మరి చీకటి అనే పాపాన్ని పాలదురడానికి మరి యొక్క మీ ప్రాంతానికి రావడం జరిగింది. మీ ప్రాంతానికి మీ గ్రామానికి మీ పట్టణానికి వెలుగును ప్రకాశింపజేయడానికి యేసుక్రీస్తు వారి మాటలు మావి కాదండి, మాలో ఉన్న జీవం మాలో ఉన్న మరి ఆ ఒక్క జ్ఞానం ఆ మాటలు మా సొంతవి కావు. ప్రిలరా బైబిల్ అనే ఒక మహాజ్ఞాన గ్రంథంలో ఆత్మకు సంబంధించిన మహాజ్ఞానం అనేది ఉంది. ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించిన మహావ్యక్తున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే మరి ఈ సృష్టికి ఆధారభూతుడు. మరి ప్రియులారా ఆయన మరి చెప్పమన్న మాటలు మీకు తెలిపాం ప్రియులారా. మరి మీరు మంచి నిర్ణయం తీసుకుని చనిపోయిన తర్వాత దేవుడు నా లోకానికి రావాలని మరణం తర్వాత మనిషికి మరొక బ్రతుకుంది అని ఈ చిన్న జీవితం ఈ 60-70 సంవత్సరాల జీవితం చచ్చిపోయి దాటితే ప్రియులారా మరొక జీవితం అదే పరలోకం. మరి ఆ శాశ్వత లోకం పోవాలంటే నీ గుండె కొట్టుకుంటున్నప్పుడే నీ ముక్కు శ్వాస ఆడుతున్నప్పుడే మరి అయ్యా ప్రభువా నా పాపాలు క్షమించయ్యా, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో పాపాలు చేశానయ్యా, ఎన్నో చెడు చూపులు చెడు ఆలోచనలు చెడు నలతలు ఈ చేత్తో ఎంతో మందిని మరి చంపాలనుకుని ఈ చేతి ఈ కాలితో ఎంతో మంది తన్నాలనుకుని మరి ఎన్నో మరి మనసులో మరి నా హృదయంలో గూడు కట్టుకున్న పాపాన్ని తొలగించయ్యా ఈ పాపాన్ని తీసేయ్యా అని మీరు మోకరించి ప్రార్థించి అడిగితే ఆయన కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆయన చెయ్యి అందించే దేవుడు. ఈ మాటల ద్వారా చెయ్యి అందిస్తున్నాడు నీకు పాపాల నుంచి మరి మరి శుద్ధుడివి కా మీ పాపాన్ని ఒప్పుకుని ఆయన మార్గంలో నడువు అని దేవుడు మా ద్వారా ఈ మాటలు చెప్పి మిమ్మల్ని వెలిగిస్తున్నాడు ప్రియులారా. మీలో ఉన్న చీకటిని పాలదోరుతున్నారు ప్రియులారా. మేము కూడా ఒకప్పుడు చీకటిలో ఉన్నవారమే, చీకటి పనులు చేసిన వారే, కానీ మాలో వెలుగు ప్రసరించింది, వెలుగు అనేది మమ్మల్ని ముట్టింది, ఆ వెలుగు ఇప్పుడు మమ్మల్ని మిమ్మల్ని వెలిగింపబోతుంది. ప్రియులారా ఆలోచించండి, ఈ మాటలు జ్ఞాన సంబంధమైన మాటలు, ఇవి అతి సూక్ష్మంగా ఆలోచిస్తే తప్ప అర్థం కావు ప్రియులారా. మరి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మరి దేవుడున్న లోకానికి రావాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మరి ముగించుకుంటున్నాను. మరి అయ్యగారు మాట్లాడు.